హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ వచ్చిందన్నమాట. ఇది ఫ్లిక్స్ సైట్ నుండి ఆర్డర్ చేసినాం. అసలు ఏంటిదో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? టూ బాక్సెస్ వచ్చినాయి ఫ్రెండ్స్. మాకు ఏముందో ఏంటో పిల్లలు నాకు తెలియదు. ఇది ఆర్డర్ చేసిన డీటెయిల్స్ అన్నమాట. దీంట్లో కూడా ఏమో వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇదిగో ఇట్లా ప్యాకెట్స్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకటి ఓపెన్ చేస్తాను. చూడండి, ఇదేదో కొత్త డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదంతా కోకోనట్ పౌడర్ అంట ఫ్రెండ్స్. ఆ సైట్లో మేము చూసినప్పుడు కొత్తగా అనిపించింది కాబట్టి ఆర్డర్ చేసినాం. మామూలుగానైతే మనకు కొబ్బరి బొండ వాటర్ రింపిస్తారు అన్నమాట బయట బాటిల్స్లో. ఇది అలా కాదన్నమాట, డైరెక్ట్ మనం పౌడర్ని చిల్డ్ వాటర్లో కలుపుకొని తాగేయచ్చు. అలాగే మనం బయట 2-3 డేస్ కోసం కొబ్బరి బొండాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటాం. అలా కూడా అవి ఏమంటే 2-3 డేస్ తర్వాత వాటర్ అంతా పుల్ల పుల్ల అయిపోవడం కానీ ఖరాబ్ అయిపోవడం కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇట్లాంటి ప్యాకెట్లు మనం తెచ్చుకుంటే అవి ఏ సీజన్లోనైనా మనకు తాగేస్తాయి అన్నమాట. వాటర్ పౌడర్ జస్ట్ కలుపుకొని తాగేయడమే అన్నమాట. అది కూడా సేమ్ కొబ్బరి బోండా వాటర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు నేను మీకు ఒక గ్లాస్లో వాటర్ పోసి మీకు మిక్స్ చేసి చూపిస్తాను అన్నమాట, మీరే చూడండి, ఓకేనా? దాని ప్యాకెట్ కవర్ కూడా చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. క్వాంటిటీని బట్టి మనం కలుపుకోవాలి. మీరు ఒక్కసారి కొంచెం ఏమంటారు హాఫ్ ప్యాకెట్ వేసుకొని వాటర్లో కలుపుకొని తాగండి. ఒకవేళ మీకు అంత టేస్ట్ రాకుంటే ఒక 1 ప్యాకెట్ మొత్తాన్ని వేసుకోవచ్చు, ఓకేనా? నేను జస్ట్ ఒక మీకు చూపించడానికి కొన్ని వాటర్లో అది కలిపి చూపిస్తున్నాను అన్నమాట, ఓకే? మామూలుగానైతే ఒక ఏమంటారు ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉండాలి, అప్పుడే అది కరెక్ట్ క్వాంటిటీ లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసి చూపిస్తాను, ఓకే? చూడండి, నేను కలిపిన తక్కువైంది, ఇంకొంచెం కలుపుతాను ఇంకోసారి. అలా మీరు తెలుసుకొని తాగి చూడండి ముందుగానే, ఓకేనా? స్పూన్తో కలిపిన తర్వాత టేస్ట్ చేయండి, ఇంకా కొంచెం పడుతుందా లేకుంటే సరిపోతుందా కరెక్ట్గా అనేది. నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొంచెం పోసి మిక్స్ చేసుకున్నాను అన్నమాట. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ సేమ్ అలాగే ఉంది, ఫ్రెష్నెస్గా కూడా ఉంటుంది. అందరూ ఫ్రెష్గానే తాగాలనుకుంటారు కోకోనట్ వాటర్ని, కాబట్టి నేను ఇది మీకు రికమెండ్ చేస్తాను అన్నమాట. ఈ ఫ్లిక్స్ సైట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా? మీరు కొనుక్కోవస్తుంది. నాకైతే క్వాలిటీ పరంగానైనా టేస్ట్ పరంగానైనా అయితే చాలా బాగానే ఉంది, ఓకే? ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది ఇది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా?
మనకు దీంతో ఎనర్జీ కూడా ఉన్నాయి, దాంట్లో చాలా మినరల్స్ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అవన్నీ మన బాడీని హైడ్రేట్గా మారుస్తాయి అన్నమాట, డీహైడ్రేట్ చేయకుండా హైడ్రేట్గా మారుస్తాయి. ఓకే, ఏంటంటే ఇప్పుడు కొందరికి బయటకు వెళ్ళి కొబ్బరి బొండ వాటర్ తెచ్చుకొని తాగాలంటే బద్ధకం అన్నమాట, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడే ఫ్రెష్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇది, కాబట్టి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఓకేనా, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను వీడియో తీసాను అన్నమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.